నిరుద్యోగులు ఉపాధి కోసం వెతుకుతున్న వారే లక్ష్యంగా ఓ మహిళా ఏజెంట్ లక్షలు దండుకొని పరారైన సంఘటన వేములవాడలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ మహిళా గల్ఫ్ ఏజెంట్ విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిందంటూ కొంతమంది యువకులు మీడియా ఎదుట తమ ఆవేదనను వెలిబుచ్చారు. తమను మోసం చేసిన నకిలీ గల్ఫ్ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకున్నారు. సిద్దిపేట్ గ్రామం జక్కాపూర్ మేడం ఇట్లా వేములవాడ ఏజెంట్ ఉన్నారంటే వచ్చినాం. ఇట్లా ఫోన్ ద్వారా తెలుసుకున్నాం. మలేషియా పంపిస్తాను టూరిస్ట్ వీసా మీద. ఇతని దగ్గర నా దగ్గర ఒక 10-15 మంది దగ్గర లక్ష తీసుకొని మోసం చేసింది. ఇట్లా 1 మంత్ అవుతుంది. మన ఇంటి నుంచి ఫోన్ చేసే ఫోన్ లిఫ్ట్ చేసలేదు, రెస్పాన్స్ అయితే లేదు. ఇట్లా కట్టి పైసలు తీసుకొని బారార్లో ఉంది. చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లా మాలాగా వేరే వాళ్ళు కూడా మోసపోకుండా చూడాలని పోలీస్ వారిని కోరుకుంటున్నాను.